కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్రెడీ ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో బయట కోవిడ్ ఎక్కువ అవుతుంది కదా, సో మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మాస్క్ వేర్ చేసి బయటకు వెళ్ళండి. మీ హ్యాండ్స్ని శానిటైజర్తో ఫ్రీక్వెంట్గా వాష్ చేస్తూ ఉండండి. బయటకు వెళ్ళేటప్పుడు మీకు బయట వాళ్ళకి మధ్యలో అట్లీస్ట్ 5 to 6 feet డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండండి. అది మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి చాలా మంచిది. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే ఇవాళ నేను వాకింగ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో వాకింగ్ గురించి ఎలాంటి విషయాలు చెప్పాలి అంటే దానివల్ల ఉన్న బెనిఫిట్స్ చెప్తాను మెయిన్గా. దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే జనరల్లీ మనము ఒక 10,000 అడుగుల వరకు వెయ్యాలి అని చెప్పి నిపుణులు చెప్తున్నారనమాట. సో మనము 50 calories బర్న్ చేయొచ్చు 1 hour నడవడం వల్ల. సో అసలు ఇంకా ఏంటి అంటే ఒక సర్వేలో 71% మనుషులు ఏం చెప్పారు అంటే ఇంట్లో నుంచి బయటకు వచ్చి బయట వాకింగ్ చేయడము, బయట ప్రదేశాన్ని చూసుకుంటూ దానివల్ల వాళ్ళు డిప్రెషన్ నుంచి బయటపడ్డారని చెప్తున్నారు. 71% ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. అంతమంది చెప్తున్నారు అంటే ఖచ్చితంగా అది వర్కౌట్ అయ్యే ఉంటుంది. సో దీని గురించి మనం ఖచ్చితంగా ఆలోచించాలన్నమాట. ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు అంటే మనిషి రోజులో ఖచ్చితంగా 6,000 అడుగుల వరకు వేస్తూనే ఉంటారండి. సో బియాండ్ దట్ వేయగలిగే ఛాన్స్ ఉన్నా కూడా వేయని వాళ్ళు ఉన్నారు. సో వాకింగ్ చేయడం ఎంత మంచిదో తెలుసుకున్న తర్వాత మీరే వాకింగ్ చేస్తారు. సో ఏంటి అసలు అన్ని క్యాలరీస్ 50 calories 1 hourకి బర్న్ అవుతున్నాయి అంటే ఇక్కడే తెలిసిపోతుంది. దానివల్ల యూజ్ ఏంటి మెయిన్గా అంటే వెయిట్ లాస్. సో ఆబ్వియస్గా మనం ఎప్పుడైతే వెయిట్ లాస్ అవుతూ ఉంటామో మన బాడీలో మెటబాలిజం అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో బాడీలో మెటబాలిజం ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, మన హార్ట్ అనేది ప్రాపర్గా ఫంక్షనింగ్ ఉంటుంది. జనరల్గా స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఏంటి అంటే స్ట్రోక్ అనేది మళ్ళీ వండి రాదు వాకింగ్ చేస్తూ ఉంటే. అంటే కొంచెం వరకు వాళ్ళ హెల్త్ అనేది మంచిగా ఉంటుందన్నమాట మనం బయటికి వెళ్ళడం వల్ల. నాట్ ఓన్లీ దాట్, వాళ్ళకి ఒకవేళ అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఎవరికి ఉన్నా కూడా సో వాళ్ళు బయటికి వాకింగ్కి వస్తే చాలా మంచిది వాళ్ళకి. ఇంకా ఏంటి దీనివల్ల యూజెస్ ఏంటి అంటే మన మజిల్స్ అనేవి స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి, మన జాయింట్స్, మన బోన్స్ అనేవి స్ట్రాంగ్ అవుతూ ఉంటాయన్నమాట వాకింగ్ చేయడం వల్ల. నాట్ ఓన్లీ దాట్, ఇంకా ఏంటి అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ చాలా ప్రాపర్గా ఫంక్షనింగ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇంకా ఒక సర్వే చేశారు, సర్వేలో యుఎస్లో ఏం చెప్పారు అంటే మోస్ట్ పాపులర్ ఎక్సర్సైజ్ ఏంటి అంటే వాకింగ్ అని చెప్పారు వాళ్ళు. సో మోస్ట్ ఆఫ్ మెంబర్స్ యుఎస్లో వాకింగ్ చేస్తూ ఉంటారన్నమాట. సో ఫారినర్స్ కూడా వాకింగ్కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు. సో దాని యూజెస్ వాళ్ళకి తెలుసు కాబట్టి సో మనం కూడా తెలుసుకొని ఫాలో అవ్వడం చాలా మంచిది. ఇంకా నార్మల్గా వాకింగ్ చేయడం ఉట్టిగా అంటే బోర్ కొడుతుంది. సో మ్యూజిక్ పెట్టుకొని వాకింగ్ చేయడం వల్ల మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో పాటు మన మూడ్ కూడా బాగుంటుంది. సో ఏదైనా బ్యాడ్ మూడ్ నుంచి బయటపడడానికి కూడా సాంగ్స్ పెట్టుకొని వాకింగ్ చేయడం చాలా మంచిది. ఇంకా మన పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయన్నమాట సాంగ్స్ పెట్టుకొని వాకింగ్ చేయడం వల్ల. ఇంకా జనరల్గా వాకింగ్ చేయడం వల్ల హార్ట్ అటాక్స్ రావు. డయాబెటీస్ ఉంది, డయాబెటీస్లో జనరల్గా 2 types ఉన్నాయి. బ్లడ్లో షుగర్ లెవెల్ పెరిగితే ఒకలాంటి డయాబెటీస్ వస్తుంది, బ్లడ్లో షుగర్ లెవెల్ తగ్గితే ఒకలాంటి డయాబెటీస్ వస్తుంది. సో అవి రెండు కూడా మన చేరువలో ఉండవు వాకింగ్ చేస్తే. ఇంకా బోన్ ఫ్రాక్చర్స్ అవ్వవు, వాకింగ్ చేయడం వల్ల బోన్ ఫ్రాక్చర్స్ రావు. ఇంకా ఏంటి అంటే బ్యాక్ పెయిన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట వాకింగ్ చేయడం వల్ల. సో మన బాడీ అనేది ఓవరాల్గా వాకింగ్ చేయడం వల్ల ఫిట్గా ఉంటుందన్నమాట. సో వాకింగ్ ఒక 1 mile నడిస్తే మనము 100 calories బర్న్ చేయొచ్చు. ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఇష్యూ అండి. ఎవరైనా బాగా వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఉంటే మీరు ఎవరినైనా తోడు తీసుకొని అయినా వాకింగ్ చేయడానికి ప్రిఫర్ చేయండి, ఒక్కరే వెళ్ళలేకపోతే. లేదంటే సాంగ్స్ పెట్టుకొని అయినా వాకింగ్ చేయండి, చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి వాకింగ్ వల్ల. సో ఇదండి ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో ఇన్ఫర్మేషన్ బాగానే ఉందనుకుంటున్నాను, మంచి మంచి ఇన్ఫర్మేషన్ దొరికింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.